హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే గోంగూర లివర్ అండ్ గుడ్డు కర్రీ. గోంగూర లివర్ కర్రీకి కావలసిన పదార్థాలు: చికెన్ లివర్ అండ్ గుడ్లు, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగా ఈలోపు మనం చికెన్ని నీట్గా వాష్ చేసుకుందాం. చికెన్ని ఈ విధంగా 2-3 సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. బాగా కలుపుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. చికెన్ ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత దాని లోపల ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ ఈ విధంగా బయటకు వస్తుంది. అప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుని దీనిలో ఇప్పుడు ఉడకడం కోసం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ముందుగానే గోంగూరని టమాటా, కొత్తిమీర వేసి ఈ విధంగా ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఈ ఉడికిన లివర్ కర్రీలో వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. గోంగూరలో లివర్స్ అండ్ ఎగ్స్ ఉడికిన తర్వాత దానిలో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ లివర్ అండ్ గుడ్డు కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.